नमस्ते वासंती वर्ल्ड की स्वागत मैं रेसीपी वच्चेसी टेस्टी टेस्टी बीट्रूट फ्राई इदी चाला हेल्दी रेसीपी मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। मुंदुगा इक्कड स्टव मीद पैन पेट्टुकोनी कोंचेम आयिल वेसुकोनी आयिल हीट अयिन तर्वात पोपु दिनुसुलु वेसुकोनी वेयिंचुकोवाली। పోపు దినుసులు వేయించిన తర్వాత ఎండుమిర్చి అలానే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి। ఇలాగ మొత్తం ఒకసారి కలుపుకోవాలి। ఇలాగ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి। ఒక 5-6 నిమిషస్ తర్వాత తీసి మరి ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి। ఇప్పుడు మనం కొబ్బరి కారం రెడీ చేసుకుందాం। ఒక మిక్సీ జార్ లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। అలానే ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా వేసి అలానే 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి। ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటే మన కొబ్బరి కారం రెడీ అయిపోయింది। ఇప్పుడు మూత తీసి చూద్దాం। మన బీట్రూట్ ముక్కలు వేగిపోయాయి। ఇలా సగం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసి మరొకసారి కలుపుకోవాలి। ఇది మళ్ళీ ఒక 5 నిమిషస్ మూత పెట్టి మగ్గించుకోండి। ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలానే మీ టేస్ట్ కు తగినంత ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి। బీట్రూట్ హెల్త్ కి చాలా మంచిది। బీట్రూట్ బీపీని తగ్గిస్తుంది అలానే షుగర్ పేషెంట్స్ కి కూడా బాగా యూస్ అవుతుంది। ఇది ఇమ్యూనిటీ ఐరన్ ని పెంచుతుంది। తరచు తీసుకోవడం వలన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది। బీట్రూట్ జ్యూస్ అలా తాగలేని వాళ్ళు ఇలాగ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు బీట్రూట్ ముక్కలు ఫ్రై అయిపోయాయి। మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి। అంతే అండి, బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।